నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. దేవి నవరాత్రుల్లో ఈరోజు మూడో రోజు. అమ్మవారు మనకు గాయత్రి దేవి రూపంలో దర్శనమిస్తారు. ఆశ్వీజ శుద్ధ తదియ. మరి ఆశ్వీజ శుద్ధ తదియ రోజును అమ్మవారిని గాయత్రి దేవి రూపంలో ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. మరణాత్రాయతే ఇతి మంత్రః అంటే గాయత్రి దేవి ప్రసాదం వల్లే ఆ సూర్యుని యొక్క కిరణాలు వెలుతురు మనకి భూమికి తాగుతూ ఉంటాయి. ఇదంతా ఆ అమ్మవారి ప్రసాదమే. మరి అలానే ఈరోజు కూడా అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదించడానికి మనకి శిరీష గారు రెండు నైవేద్యాలు నేర్పించబోతున్నారు. మరి అవేంటో ఆవిడ మాటల్లోనే విని తెలుసుకుందాం. హాయ్ అండి. శిరీష గారు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మీరు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు గాయత్రి దేవి అమ్మవారు మనకి చక్కగా దర్శనమిస్తారు. ఓకే. మరి అమ్మవారికి ఏ విధమైన ప్రసాదాలు నైవేద్యంగా పెడితే బాగుంటాయో మాకు తెలియజేస్తారా? తప్పకుండా అండి. మరి ముందుగా ఈరోజు ఉల్లికాడల చెక్కలు, ఉల్లికాడల కారం చెక్కలు అండి. ఓకే, ఉల్లికాడల కారం చెక్కలు. అవునండి. ఓకే, ఉల్లికాడలతో చేస్తాం. అంటే మామూలుగా ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి మనం ఇలాంటి సీజన్ లో మనం అవాయిడ్ చేస్తూ ఉంటాం కదా పండుగల సీజన్ లో. ఉల్లికాడలకి అదేమి లేదా, అలాంటి దోషం కాదు? యాక్చువల్లీ ఉల్లిపాయను మనం అవాయిడ్ చేయడానికి కారణం ఏంటంటే మనము ఈ సీజన్ అనేది కోల్డ్ కి ప్రోన్ అవుతారు త్వరగా. సో అందుకని చెప్పి మనం కాడల రూపంలో దీన్ని తీసుకుంటా ఉంటామండి. సో మంచిది అనమాట. మంచిది. ఓకే, ఫస్ట్ స్టార్ట్ చేద్దామండి. ఏమన్నారు, పెద్ద పేరు పెట్టారు, ఉల్లికాడల కారం చెక్కలు. సరే, ఇప్పుడు మనం ఉల్లికాడల కారం చెక్కలు తయారు చేసుకోబోతున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. ఉల్లికాడల కారం చెక్కలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే కారం చెక్కలు అన్నాం కదా, ఇక్కడ మనం కారం కాకుండా రెడ్ చిల్లీ ఫ్లేక్ దంచినదండి కదా, ఇది వాడుతున్నాం అన్నమాట. స్టార్ట్ చేద్దామండి. డీప్ ఫ్రై కాబట్టి ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకుందాము. ఓకే, నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు బియ్యం పిండి, పచ్చి శనగపప్పు నానబెట్టుకున్నాం. నెక్స్ట్ ఉల్లికాడలు, తర్వాత జీలకర్ర అండి, ఒక స్పూనేనా సరిపోతుంది. ఇప్పుడు దంచుకున్న ఎండుమిర్చి, ఉల్లిపాయలు, పల్లీలు, కరివేపాకు, తర్వాత మీగడ అండి, పాల మీగడ. మీగడ ఇది ఎంత పడుతుంది? అది వేసేసుకోవచ్చు అండి, సరిపోతుంది. మిరియాలు అది దంచుకొని వేసుకుందామండి. దంచుకోండి. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు చేత మిక్స్ చేసేసుకోవాలి. చేసుకోవచ్చు అండి. ఓకే, తర్వాత ఏం వేయాలండి? ఇంకా సాల్ట్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ దంచుకున్న మిరియాలు కూడా దానిలో యాడ్ చేసుకుందామండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ వేసుకుంటూ కలుపుకోవాలండి. మరి జారుగా కాకుండా కొంచెం మనం చపాతీ పిండిలాగా పిండిలాగా ఒత్తుకోవడానికి విడిపోకుండా. ఇవి మనకి నిలువ ఉంటాయండి? ఉంటాయండి, నిలువ ఉంటుంది. ఆనియన్ వేసాం కాబట్టి ఒక వారం 10 డేస్ లోపల కన్జ్యూమ్ చేయాలండి. చేసేయాలి. మీ అత్తగారు మీకు నైవేద్యాలు, ప్రసాదాలు, వంటలు, వార్పులు, పూజా విధానాలు ఇవన్నీ ఏం చెప్తారు? మా అత్తయ్య గారు అంటే కంప్లీట్లీ వాళ్ళది కొంచెం డిఫరెంట్ ఉంటాయండి. ఫుడ్ కర్రీస్ అది కొంచెం అత్తయ్య కొంచెం డిఫరెంట్ చేస్తారు. వాళ్ళు వెల్లుల్లి అది కొంచెం తక్కువ తీసుకుంటారు. సో అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు చేసినప్పుడు కొంచెం వెల్లుల్లి అది తక్కువగా వేస్తున్నారు. అదే చాలా మంది అంటూ ఉంటారు, ఏదైనా పూజలు ఏం చేసుకున్నా కూడా అమ్మ ఉల్లి వెల్లుల్లి అసలు తగలకు అంటే అది చాలా మంది ఏంటంటే ఓకే, కాకపోతే దానికి రీజన్ కూడా ఉంటాయి కదా. ఉంటుందండి, మనలో కోపాన్ని ఉద్వేగం లేకుండా ఎక్కువగా పెంచేవి మనకి ఉల్లి వెల్లుల్లి అంటారు కాబట్టి ఆ సీజన్ లో మనం అవి ఎంత సాత్వికంగా ఉంటే అంత మంచిది. అందుకే మనం ఇప్పుడు రా ఫామ్ లో మీన్స్ హోల్ ఫామ్ లో లీఫ్ లాగా తీసుకుంటాము.
ఇది మనకి ఇంకా ముద్దలా అవ్వాలంట ముద్దలా కావాలండి మనము చేతి చక్కలు అంటాం కదా అలా చేసుకోవడానికి వీలుగా మొత్తం అంతా మనకి కలిసింది కాబట్టి కొంచెం కొంచెం తడుపుకుంటూ చేసుకోవచ్చుండి మొత్తం ముద్దలాగా చేసుకొని మన ఎంత జారుగా కావాలో అంత తడుపుకుంటూ చేసుకోవచ్చు ఓకే అయితే కొంచెం కొంచెమే చేస్తాను నేను ఓకే అండి పల్చగా మరీ పల్చగా అవసరం లేదు చూడండి ఈ సైజ్ చాలా సరిపోతుంది శ్రీష గారు మరి పప్పు చక్కెర అండి వేగిపోయింది కదా తీసేసుకుందాం స్టవ్ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి ఉల్లిగడ్డల కారం చెక్కలు రెడీ అయిపోయాయి మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి ఉల్లిగడ్డల కారం చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి ఒక కప్పు నానబెట్టిన శనగపప్పు ఒక కప్పు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలు రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత పాలమీగడ ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ రెండు టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు ఉల్లిగడ్డలు ఒక కప్పు వేయించిన పల్లీలు రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు కొద్దిగా నూనె డీప్ ఫ్రైకి సరిపడా ఉల్లిగడ్డల కారం చెక్కలు తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్లో బియ్యం పిండి నానబెట్టిన శనగపప్పు ఉల్లిగడ్డలు జీలకర్ర చిల్లీ ఫ్లేక్స్ ఉల్లిపాయ ముక్కలు పల్లీలు పాలమీగడ తగినంత ఉప్పు దంచిన మిరియాలు నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి బటర్ పేపర్ కి నూనె రాసి ఈ పిండిని వేసి చెక్కల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఉల్లిగడ్డల కారం చెక్కలు రెడీ చెక్కలు తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూశారు కదా శ్రీష గారు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేద్దామా పెట్టేసండి చెట్టు మరి నెక్స్ట్ మాకు ఏ నైవేద్యం పరిచయం చేయబోతుంది ఇంకొకటి స్వీట్ అండి అది పెసర బూరెలు సో పెసర బూరెలు చాలా బాగుంటాయి కదా బాగుంటాయండి మరి ఏం చేసుకుంటాం అయితే సో ఇప్పుడు మనం పెసర బూరెలు తయారు చేసుకోబోతున్నాం మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి సో ఎప్పటిలా కాకుండా ఈసారి పెసరపప్పు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా కమ్మగా ఉండబోతున్నాయి సో స్టార్ట్ చేద్దామండి అయితే ముందుగా ఓకే ఓకే డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ ఆయిల్ వేద్దామండి మిక్సీ కూడా పట్టుకోవాలి సరే చెప్పండి ఇప్పుడు ఏమేమి మిక్సీ పడతారు మీరు ఫస్ట్ మినప్పప్పు బియ్యం మిక్సీ పెడతామండి ఒక కప్పు బియ్యానికి అయిపోయిందండి పల్చగా మెత్తగా అవ్వాలండి ఇది మనం బౌల్లోకి తీసుకున్నాం ఈ లోపు ఇంకా ఏమన్నా చేయొచ్చా స్టవ్ మీద మనము నెయ్యి వేసుకుని బెల్లం పెట్టుకున్నామండి ఓకే ఆ లోపల మనం పెసరపప్పు కూడా పెసలు కూడా వేసుకున్నాము ఇప్పుడు నెయ్యి వేసుకుందామా నెయ్యి వేసుకుందామండి చూడండి ఎంత కావాలంటే అంత వేసుకోండి ఓకే దీనిలో ఇప్పుడు మనం బెల్లం వేసుకుందామండి
అలా మొత్తం వేసేస్తారా? ఆ వేసేయండి. పాస్వర్డ్ తీసుకురా తిప్పుదాము. బెల్లం పాకంలో ఏమి అవ్వాల్సిన అవసరం లేదు. పాకం అంటే నిన్న కరిగిపోతుందండి. ఓకే ఓకే. అలా కరిగే లోపల మనం పెసలు కూడా మిక్సీ వేసేసుకుందాం. ఇందులోనే వేసేస్తారా ఇంకో దాంట్లో తిద్దాము? చిన్న దాంట్లో వేస్తాం. సో ఇందులో నానబెట్టిన పెసలు ఇది కూడా మీరు మిక్సీ పట్టుకొని వచ్చేసేయండి. ఓకే అండి. నేను చూసుకుంటాను అది. అయిపోయిందండి? అయిపోయిందండి. తీసుకొచ్చేయండి. బెల్లం కూడా కరిగిపోయింది ఇక్కడ. ఓకే ఇప్పుడు దీంట్లోకి వేసేసుకుందాం. అందులో వేసేసుకోవడం వేసేసేయండి. అయితే ఈ పెసరు పేస్ట్ లో పచ్చదనం పోయేంత వరకు మనం బెల్లంలోనే వేయించుకోవాలండి. నెక్స్ట్ ఈ అడుగు అడుగంటకు ముందు మనం ఇలాచి పౌడర్. ఓకే ఇలాచి పౌడర్ 1 స్పూన్. డ్రై ఫ్రూట్స్ కాజు బాదం. కాజు తురుము. బాదం. బాదం తురుము. అయిపోయినట్టే కదా? అయిపోయిందండి. ఇప్పుడు చల్లారాలా మనకి? చల్లారాలండి. ఇది ఇది కూడా పలుచగా ఉండాలి మనకి, ఉండాలి డిప్ చేసుకోవడానికి వీలుగా. రెడీ అయిపోయినట్టు చూద్దాం. మంచి న్యాచురల్ గ్రీన్ కలర్, గ్రీన్ కలర్ ఈ కలర్ యాడ్ చేయకుండా న్యాచురల్ గ్రీన్ కలర్. శనగపప్పుతో మనం చేస్తూ ఉంటాం అవును కదా, పచ్చి శనగపప్పుతో. అది కొంచెం బ్రౌనిష్ ఎల్లో కలర్ లో ఉంటుంది గ్రీన్. సో ఈ సారి నుంచి ఇలా కూడా ట్రై చేయొచ్చు. టేస్ట్ చేశాక చెప్తాను ట్రై చేయొచ్చా లేదా అనేది. కొత్త కొత్త వంటలు ట్రై చేస్తుంటారా? చేస్తానండి. ఓకే అంత టైం ఎక్కడ ఉంటుందండి? చేస్తాను అంటే చేసే దానిలోనే రోజు ఒకే వెరైటీ అంటే తినరు కదండి ఇప్పుడు పిల్లలు. ఓకే సేమ్ అదే మెను ఇప్పుడు నేను చెప్పాను కదా, అదే మెను మనం రిపీట్ చేస్తా ఉంటే వాళ్ళకి బోర్ కొడుతుంటుంది కదా. అవును. సో అందుకే దానిలోనే కొంచెం స్టైల్స్ మార్చి చేస్తూ ఉంటాను. ఓకే చల్లారాలా అండి? చల్లారాలు. ఇంకా ఆఫ్ చేసుకున్నాము. చల్లారాలు కాబట్టి చల్లారేంత వరకు కాసేపు వెయిట్ చేద్దాం. వెయిట్ చేద్దాం. శిరీష గారు కాసేపు వెయిట్ చేసాం. చల్లారి చల్లారండి. ఓకే సో అలానే ఇంకా మనం స్టార్ట్ చేసేద్దామా? మరి స్టార్ట్ చేద్దాం. ఇందులో కొద్దిగా ఆయన కొద్దిగా తిని సోడా వేద్దామండి. జస్ట్ వంట సోడా పించ్ పించ్ సరిపోతుంది. అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక్కొక్కటి వేసి వేసుకోవచ్చు. అట్ట స్పూన్ తోటే వేసేసుకోవచ్చు కదా. ఓకే సో మనకైతే బూరెలు రెడీ అయిపోయినాయి. అది కూడా ఇచ్చేస్తారా? వేసేస్తాం. సో బూరెలకి ఇలా మనకి పిండి రెడీగా ఉంటే చకచకా వేసేసుకోవచ్చు. శిరీష గారు పెసరు బూరెలు ఎంత వరకు వచ్చాయి చూద్దామా? మెగినాయండి. మెగిపోయినట్టే కదా ఇంకా. బాగా వచ్చాయి కదా బూరెలు? బాగా వచ్చాయి. మాదిరి బాగా చేసింది కదా? బాగా చేశారు.
గాయత్రి దేవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి పెసరు బూరెలు రెడీ అయిపోయాయి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పెసరు బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం ఒక కప్పు, మినప్పప్పు ఒక కప్పు, పెసరపప్పు ఒక కప్పు, నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు, బెల్లం ఒక కప్పు, యాలకుల పొడి ఒక టేబుల్ స్పూన్, కాజు తురుము ఒక టేబుల్ స్పూన్, బాదం తురుము ఒక టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, వంట సోడా చిటికెడు, ఉప్పు తగినంత. పెసర బూరెలు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో నానబెట్టిన బియ్యం, నానబెట్టిన మినప్పప్పు, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. తర్వాత అందులో వంట సోడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి నెయ్యి వేసి కరిగాక బెల్లం వేసి కరిగించుకోవాలి. అలాగే మిక్సీ జార్లో నానబెట్టిన పెసలు వేసి మిక్సీ పట్టుకుని కరిగించుకున్న బెల్లంలో వేసి బాగా కలుపుకొని తర్వాత యాలకుల పొడి, జీడిపప్పు తురుము, బాదం తురుము వేసి బాగా కలిపి చల్లార్చుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండల్లా చేసుకుని మినప్పిండిలో వేసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పెసరు బూరెలు రెడీ. పెసరు బూరెలు తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం. నైవేద్యం పెడదాం. మీరు కూడా తీసుకోండి. ఉల్లికాడల కారం చెక్కలు, పెసర బూరెలు నైవేద్యం సమర్పయామి. సో ఫస్ట్ మనం చేసింది ఉల్లికాడల కారం చెక్కలు, అది మనం ప్రసాదంగా స్వీకరిద్దాం. ముందుగా 1/2 అబ్బబ్బా కరపల్లాలు భలే ఉన్నాయండి. చాలా బాగా వచ్చాయి ఇవి కూడా మనకి కదా, పల్లీలు అన్ని తినండి. చాలా బాగున్నాయి, మంచి కరకల్లాడుతున్నాయి. ఇలా ఉండాలి కదా హాట్ ఐటమ్ అంటే. ఇప్పుడు పెసర బూరెలు కూడా 1/2. వాహ్, మంచి వేడి వేడి వేడి. బయట అంతా క్రిస్పీ క్రిస్పీగా, లోపల స్టఫింగ్ చాలా చాలా బాగుందండి. ఎప్పుడు అంటే బోర్ కొడుతుంది కదా, ఎప్పుడు చూసిన శనగపప్పు చేసేది అని. పూర్ణం ఇవాళ అమ్మవారికి మనం నైవేద్యంగా పెట్టిన ఈ రెండు వంటలు కూడా చాలా చాలా బాగున్నాయండి, అదిరిపోయి అంతే. సో చూసారు కదండి, మరి గాయత్రి దేవి అమ్మవారికి శిరీష గారు మనకి నైవేద్యంగా తయారు చేసి పెట్టిన రెండు వంటకాలు చాలా చాలా బాగున్నాయండి. ఒకటి వచ్చేసి ఉల్లికాడల కారం చెక్కలు, అలాగే పెసరు బూరెలు. మరి మీరు తప్పకుండా అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టండి, అమ్మవారు ఆశీస్సులు పొందండి. ఇదండి ఇవాళ నైవేద్యాలు. మరి రేపు అమ్మవారు మనకు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. మరి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు మనం నేర్చుకుందాం. మరి అంతవరకు సెలవు, నమస్కారం.